Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు ఆయన ఎస్సీసీ కొంత ఫాలో అయ్యాను పూర్తి చూడలే కానీ అక్కడ ఏదైతే గొల్లలమ్మడో ఎక్కడో సమ్ జగంపేట కాన్స్టిట్యున్సీ అక్కడ అభ్యర్థి భర్త చనిపోయాడు. చనిపోయడం అనేది అది కిడ్నాప్ అంటున్నారు, తర్వాత సూసైడ్ ఏదో అన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మామూలుగా పోలీస్ కేసు అవుతుంది, దర్యాప్తులో ఏం తేలుతుందని నార్మల్గా మిగిలిన కేసుల్లాగా తేలాల్సిన అంశం. దీనికి ఎన్నికల కోణం ఉందేమో చూడడం అనేది కూడా పోలీసులు చేస్తారు ఎలాగో. సరే, ముందుగా దాన్ని అనుకున్న దాన్ని తెలిసిన దాని ప్రకారం ఏదైతే వాళ్ళు ఆస్తి తగాదాలు ఏమో ఉన్నాయో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఎన్నికల తగాదా కూడా ఉండొచ్చు కాదని అట్లా. కానీ ఇవి పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు ఒకటి. సెకండ్ థింగ్, నిజంగా ఏదన్నా ఏకగ్రీవం కోసం ఇది ఇంకోటో బెదిరించో ఇది అనుకుంటే చనిపోయింది అభ్యర్థి భర్త, అభ్యర్థి కాదు, ఎన్నికలు ఏ రకంగానూ వాటి ఎఫెక్ట్ అయ్యేది కాదు. అందులోనూ మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు అక్కడ. ఒకవేళ ఎవరన్నా అంత చండాలమైన పనికి ఎవడన్నా దిగజారినా, అంటే ఒకటి ఎవడన్నా తీసేస్తే అడిగి ఎలక్షన్ ఇది అవుతుందనుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఒక పంచాయతీలో జరిగిన ఎన్నికలో వేరే కోణం కూడా అవకాశం ఉంది, ఎక్కువ అదే అంటున్నారు. ఎందుకంటే ఎవరైనా నిజంగా ఎన్నికలకు సంబంధించిన ఘర్షణ, ఎన్నికలకు సంబంధించిన ఇది ఇన్సిడెంట్ దుర్ఘటన అయితే అభ్యర్థి మీద ఎవరన్నా ఏదో చేస్తారని అభ్యర్థి భర్తను చేయడము ఇంకొకటి చేయడము అనేది వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు అనేది కామన్ సెన్స్తో ఆలోచించే వాడికి మామూలు వాళ్ళకి అనిపించేది. కానీ వీళ్లకు అంటే ప్రతి దాంట్లోనూ దుర్బుద్ధితో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇచ్చేయాలనో, ఆ అధికార పార్టీని బ్యాట్లైట్లో చూపాలనో, లేక అధికారులను తప్పుడు దీంట్లో చూపాలనో ప్రయత్నం చేస్తున్న వీళ్లకు, ఆయన లోకేష్ అయితే అందరికంటే ముందే మర్డర్ జరిగిన వచ్చింది 5 నిమిషాలకి రియాక్ట్ అయినట్టున్నాడు అనమాట. ఇమ్మీడియట్గా దానికి ఒకటి పులివేసి ఏదో చేయాలని, దానికి ఓ లెజిటిమేసీ తీసుకురావడానికి ఈయన నిమ్మగడ్డ రమేష్ గారు అక్కడికి పోవడం, అక్కడ ఆయన ఏదేదో మాట్లాడేసి రావడం, ఇవన్నీ కూడా కొంచెం మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అని ఏదైతే మేము అంటున్నామో, టీడీపీ కార్యకర్తలాగా నిమ్మగడ్డ రమేష్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ గారు వ్యవహరిస్తున్నారని ఏదైతే అంటున్నామో మరోసారి రుజువు చేస్తుంది. నిమ్మాడకు పోకపోవడం, ఇక్కడికి పోవడం, అక్కడ జరిగినది ఏకగ్రీవం, నువ్వనే ఏకగ్రీవం వద్దని ఎందుకే స్వామి బాబు గారు అక్కడ పోటీ అనుకుంటే, మరి మిగిలిన చోట్లంతా ఏకగ్రీవం వద్దు పోటీ పెట్టమని అక్కడెందుకు ఏకగ్రీవం ఐ మీన్ పోటీని అడ్డుకున్నారు, ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వాలి. పైగా ఈరోజు గత దశాబ్దాలుగా అక్కడ ఏకగ్రీవంగా ఉంది, అలాంటి చోట ఏదో పాపం జరుగుతుంది అని అంటారు. దశాబ్దాలుగా ఎందుకు ఉందంటే మీరేదైతే రీజన్ చూపాలని చూస్తున్నారో అక్కడ జరిగినాయి, వరుస పెట్టి మర్డర్లు జరిగినాయి, క్వశ్చన్ చేసిన చోటలా నామినేషన్ చేసినప్పుడల్లా అక్కడ మర్డర్లు జరిగాయి, దానివల్ల అక్కడ ఏకగ్రీవమైంది. ప్రజాభిమానంతో కాదు, లేకపోతే ప్రజలను ఎత్తిన పెట్టుకుని ఎవరిని వేయకుండా వాళ్ళంతటా వాళ్ళు ఎన్నుకున్నది కాదనేది గమనించాలి. పోతే రెండవది, ఈరోజే ఇంకొకటి టీడీపీ నాయకుడి మీద విజయవాడలో అటాక్ జరిగింది అనేది రెండవ ఇన్సిడెంట్. అంటే అక్కడ అటాక్ జరగడము వాట్ ఎవర్ హ్యాపెండ్ జరిగిన దాన్ని అసలు అంతకంటే నీచమైంది, పిరికి పందల పని ఏముండదు, ఎవడు చేశాడు వాడిని పోలీసులు ఎలాగో పట్టుకుంటారు, బుక్ చేస్తారు అవుతుంది. నిజంగా పొలిటికల్ది అయితే డెమోక్రసీలో వాటికి స్కోప్ లేదు, పర్సనల్ అయితే వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది చూడాలి. కానీ ఆ సదరు నాయకుడు ఎవరైతే అటాక్ గురయ్యాడంటున్నారో, ఆయన ఏదో ప్రముఖమైన ఇది కాదు, మేబీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతున్నట్టున్నారు. ఆయన పూర్వంలో ఏమేమి గొడవలు ఉన్నాయో తెలియదు, ఎందుకంటే ఈ మధ్య ఆ మధ్య కారు మీద కూడా జరిగిందన్నారు, ఓ రాయి వచ్చి పడిందని, తర్వాత ఈరోజు కూడా ఇదేయింది దాని మీద, అది అందరూ ఎవరైనా సరే ఖండించాల్సింది. ఎవరి మీద అటాక్స్ అనేవి ఫిజికల్ అటాక్స్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో అరాచకం కాదు, అట్లీస్ట్ టీడీపీ పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన. ఇక్కడ ఎవరి మీద ఏదైనా డెమోక్రటిక్గా తెలుసుకుంటాం కానీ ఫిజికల్ దాడుల ద్వారా ఏదో జరుగుతుంది అనేది నమ్మే పార్టీ కాదు, మా మన ముఖ్యమంత్రి గారు కూడా నమ్మే వ్యక్తి కాదు. అందుకోసమే ఆయన 10 ఏళ్ళు ఎదురు దెబ్బలు తింటూ కూడా డెమోక్రటిక్గా పోరాడారు తప్ప, ఎక్కడ వీళ్ళు చెప్తున్న పద్ధతుల్లో హింసాయుతమైన వాటిని ప్రోత్సహించడం కాదు, అసలు ఆలోచనలు కూడా ఎప్పుడు ఆయన చేయలే. కాబట్టి ఇది ఏం జరిగింది అనేది దర్యాప్తులో తేలుతుంది. కానీ ఆ సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన అక్కడికి పోవడము, ఆయన మాట్లాడిన మాటలు,
అవి చూస్తుంటే ఎక్కడో నాకు చిన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే అది ఏం దాడియో తెలియదు కానీ ఆయన చూడడానికైతే మరీ ఇదిగా ఉంటాడు, మామూలుగా ఉన్నాడు. ఎవరు నిజంగా దాడి చేయాల్సిన వాళ్ళు అంత మామూలుగా ఇది చేస్తారని అయితే నేను అనుకోను. ఈయన పోవడం ఖండించడం వరకు బాగానే ఉంది, కానీ అసలు ఇంకా మొత్తం ప్రపంచం తల్లకిందులు అయిపోయింది అన్నట్టు ఎవరు చేశారో, ఈ ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి దీనికి కబడ్దారు చెప్పి అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం పడతాం లేకుండా. అంబేద్కర్ పేరు మీద ఉన్న నగరంలోనే ఇదేనంటే నాకు అర్థం, అది అర్థం కాలే. అంత పూనకం వచ్చినట్టు ఎందుకు ఊగిపోయారో తెలియట్లేదు. ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు? ఈయన నేచర్ పూర్తిగా తెలిసిన వాళ్ళు, వీళ్ళ మామగారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ప్రోద్బలంతోనే చిన్నది మల్లెల బాబ్జీ అనేవాడి నాకు గుర్తొచ్చింది తక్కువ. ఈయన అంతకైనా సమర్థుడు, ఏదో చిన్నగా ఏదన్నా ఇది చేయించి దాన్ని ఇమ్మీడియట్ ఇంకో రకంగా తిప్పి మలుపు తిప్పి, ఈరోజు అచ్చెన్నాయుడు గారు అక్కడ జరిగింది కదా, ఇమ్మీడియట్ డైవర్షన్ కావాలా, ఏదో ఒకటి తీయాలా, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి, స్థానావసరం లేకుండా ఇంకోరి మీద వేయాలా, దాన్ని ఏదైనా ప్రీమెడిటేటెడ్ వాళ్లే చేసుకునే వాడైతే నేనైతే ఆశ్చర్యపోను. ఆ పోయిన పద్ధతి, అక్కడ మాట్లాడిన పద్ధతి చంద్రబాబు గారు చూసి నాకు డౌట్ వస్తుంది. ఆయన పోయి ఖండించి వస్తే ఎక్కడ జరిగినా జరిగిందాన్ని ఖండించి దీని మీద అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని, లేదా దర్యాప్తు ముమ్మరంగా చేయాలి, నేరస్తులను పట్టుకోవాలి, లేకుంటే పోలీసులు కమిషనర్ బాధ్యత వహించాలి, ఇట్లాంటి మాటలు సహజంగా వస్తాయి. కానీ దీన్ని పెట్టుకుని అసలు ముఖ్యమంత్రి కబడ్దారిని ఎంత తేలుస్తాం, విర్రవీగుతాను, కళ్ళు ఎక్కడికి వచ్చినాయి, మీదంతా పూనకం వచ్చినట్టు మాట్లాడడం అనే దాన్ని చూసి నాకు డౌట్ వస్తుంది. ఇదంతా ఏమైనా డ్రామానా అని డౌట్ వస్తుంది. మీరే ఇలాంటి వాడు ఏమైనా చేయిస్తున్నారా అని డౌట్ వస్తుంది. లేకపోతే పోయిపోయి ఆయన ఆ నాయకుడి గురించి ఆయన నాయకుడి దగ్గరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఏముంది, ఆయన ఉన్నట్టుండి ఆయన మీదకి పోవాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ఎవరు టెర్రరైజ్ అవుతారు, ఎందుకు భయపడతారు? టీడీపీ వాళ్ళు దాన్ని చూసి భయపడతారా? అతను ఎవడో దారి నాలుగు ఇది చేస్తే వాళ్ళ వాళ్ళ మధ్య ఏం గొడవలు ఉన్నాయో, అతను అంతకుముందు ఎవరితో ఉన్నాడో, వ్యక్తిగత తగాదాలు ఏమి ఉన్నాయో, లేదా నిజంగా ఎక్కడన్నా రాజకీయ ఎవరిదన్నా లోకల్గా పడనోళ్ళు ఎవరైనా చేస్తే అది కూడా దొరికితే వాళ్ళు పోలీసులు ఎలాగ పట్టుకుంటారు. కానీ ఆయన స్థాయికి మాజీ ఒక అంత సీనియర్ నాయకుడు, మొన్నటి వరకు 2 ఏళ్ల క్రితం వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన స్థాయికి అది తగింది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. పైగా ఆయన నేచర్లో ఇది ఉంది, క్రియేట్ చేసి దాన్ని హైలైట్ చేయడం, తానే క్రియేట్ చేయడం. అందుకే నేను మల్లెల బాబు ఇన్సిడెంట్ చెప్పాను. అలాగే మీరు దగ్గుబాటి గారి బుక్ చూస్తే నాకు అది కూడా గుర్తొచ్చింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే ఆయనంగా రాకముందే ఉద్యమం అంటూ జరిగితే ఒకరెండన్నా బస్సులు తగలబడకపోతే ఎట్లా బ్రదర్ అని అన్నాడని ఆయన బుక్లో రాశాడు. అలాగే 2 బస్సులన్నా తగలబడాలి, ఇద్దరు ఏడన్నా కాళ్ళన్నారో కొట్టాలి, లేకపోతే వైలెన్స్ జరగకపోతే దానికి రిజల్ట్ ఉండదు కదా అని. సో ఇలాంటి ఆలోచనలు పుట్టుకతోనే యంగ్ ఏజ్లో నుంచి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది హిస్టరీ మొత్తంగా మన కళ్ళ ముందు కనపడుతుంది. సో ఈయనే ఇలాంటివి ఏదైనా చేయడము, ఇష్యూను డైవర్ట్ చేయడానికి, అలాగే సమస్య ఒకటి తప్పించుకోవాలంటే దానికంటే చిన్న సైజు సమస్య ఒకటి క్రియేట్ చేయడం అధికారంలో ఉన్నప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అందుకోసమే ఆయన మాటలు ఇవన్నీ దాన్నే సూచిస్తున్నాయిగా నేను అనుకుంటున్నా. కానీ ఇలాంటి చిన్న చౌకబారు ఎత్తులో వీటి వల్ల ఏమి జరగదు. ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేయాల్సిన ఉంటాయి, ఏమన్నా క్వశ్చన్ చేయగలిగితే చేయండి. పెద్ద పెద్ద సబ్జెక్టులు ఏమైనా ఉంటాయి, విధానపరమైనవి ఉంటాయి, ప్రామిసులు చేసి చేయకపోతే అడగండి. అంతేగాని ఎక్కడో స్ట్రీట్లో ఏదో జరిగినా, లేక ఊళ్ళో ఏదైనా జరిగినా దీని వెనక పెద్ద కుట్ర ఇది అని చెప్పినంత మాత్రాన జనం చెవిలో పూలు పెట్టుకోలేదు, ఎవరు వాటిని విశ్వసించరనే విషయం చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. తర్వాత ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా నా దృష్టికి ప్రత్యేకంగా వచ్చింది. ఈ మధ్య మీరు కూడా గమనించి ఉంటారు, ఐ థింక్ వెస్ట్ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో అంబేద్కర్ మరణం ఎప్పుడో జరిగినట్టుంది. అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, అపచారం జరిగింది. ఇది ఒక ట్రెండ్ను సూచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారము దేవాలయాల్లో ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ చూస్తే అక్కడ జరిగిన వాటన్నిటిలో కూడా మెజారిటీ కేసుల్లో నిన్నటికి నిన్న కూడా టీడీపీ నాయకులు, టీడీపీ సానుభూతి పరులు, యాక్టివిస్టులు వాళ్లే అరెస్ట్ అయిన విషయం గమనించారు. మేము ముందు నుంచి చెప్తున్నాం, వేరే ఎవరికి మోటివ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవి దారిణపోయేవాడు ఎవడో చేయడానికి అడేం నగలు పోలే ఇంకోటి పోలే. సో ఎవరో డెలిబరేట్గా ఏదో రిలీజియస్ ఫ్యానటిక్స్ ఎవడో ఒకడు అది రాజకీయంగా వాడుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు, లేకుంటే తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళ మనుషులు కానీ ఎవరో చేసి ఉంటారని అన్నాం. అదే ప్రూవ్ అవుతూ వచ్చింది మొన్న నిన్నటి దాంట్లో కూడా, రాజమండ్రి ఇన్సిడెంట్లో కూడా.
ఆ పూజారిని ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి చేయించారనేది ప్రిలిమినరీ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎగ్జాస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్లో చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యూహాత్మకంగా తమ పార్టీ నాయకులకు రహస్యంగా సందేశాలు పంపినారనేది తెలుస్తోంది. ఏమని నెక్స్ట్ వచ్చేసి అత్యంత సెన్సిటివ్ ఇష్యూ అంబేద్కర్ స్టాచ్యూస్, వంగవీటి రంగా స్టాచ్యూస్ విగ్రహాలను ఎక్కడన్నా ఉంటే వాటిని ధ్వంసం చేయమని, ఆ నేరం నేరుగా వైఎస్ఆర్సీపీ మీదకి తొయ్యాలని. మీకు ఖచ్చితంగా తెలుసు ఈ రెండు విగ్రహాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి. ఈ ఇద్దరు ప్రముఖుల ఇందులో కాపు దీనికి సంబంధించిన వంగవీటి రంగారావు గారిని ఆయన దేవుడిలాగా చూస్తారు. ఇవి గోదావరి జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి, అంబేద్కర్ విగ్రహాలు అక్కడే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నారు, దీని మీదే దృష్టి పెడుతున్నారు. వచ్చే రోజుల్లో ఇవి వీటి మీద దాడులు పెరగడం, ఇవన్నీ తీసుకొచ్చేసి గవర్నమెంట్ మీద, అధికార పార్టీ మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారు. ఇది ఘంటాపదంగా చెప్పగలం. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు తమకు దగ్గర వాళ్లతో కూడా అన్నట్టు అక్కడి నుంచి కిందికి పోతున్నట్టు తెలిసింది. ఈ విషయమై అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. వీళ్ళు తెగిస్తారు, ఎందుకంటే ఈ మొత్తం ఎక్కడెక్కడున్న సినికల్ చండాలమైన ఆలోచనలన్నీ చేయడంలో పరాకాష్ఠకు చేరిన చంద్రబాబు గారు వాటిని అమలు చేయడానికి తగినంత ఇది కూడా ఫస్ట్ నుంచి ఆయనకు అలవాట్లు ఉన్నాయి కనుక ఇప్పుడు కూడా చేసే యంత్రాంగం ఆయనకే ఉంది. దాన్ని మీడియాలోకి తెచ్చి మళ్ళీ ప్రచారం చేసే యంత్రాంగం ఆయనకే ఉంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడన్నా న్యాయ వ్యవస్థలో అక్కడ పెట్టి దాన్ని ఆడి నుంచి ఏదైనా లాగాలని చూడగల సామర్థ్యం లిటిగెంట్ లాయర్లు ఆయనకే ఉన్నారు. ఎక్కడికి ఏది మొదలు పెట్టినా శూన్యంలోంచి కూడా ఏదో తీసి సృష్టించగలననే ధీమా కలిగిన నాయకుడు. అందుకు గతంలో తార్కాణాలు కూడా ఉన్నాయి. వీటిని వాడుకొని దేవాలయాలు అయిపోయి మళ్ళీ కులాల మధ్యనో ఎస్సీల మధ్య, ఎస్సీలకు కాపులకు మధ్య, కాపులకు ఇతర కులాల మధ్య పొలిటికల్గా వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసే రకంగా దీంట్లోంచి ఇంతకుముందు ఎప్పుడున్నట్టు శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా కొంచెం రాజకీయ ప్రయోజనాలు వస్తాయనే ఆశతో దురాశతో ప్లాన్ వేస్తున్నట్టు ఖచ్చితంగా తెలుస్తోంది. అందరు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ ప్రజలు కూడా అన్ని వర్గాల వారు ఈ మన జాతిహితం కోరేవాళ్ళు అందరూ కూడా అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.